చాలా కాలం తర్వాత దంపతులతో హాయిగా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో నువ్వు ఎందుకయ్యా? రా ఒక ఆట ఆడుకుందాం. రా కూర్చో. ఇదిగో ఇది నా సైన్యం, అది నీ సైన్యం. ఎత్తయ్. ఇదేమిటయ్యా? మీరే కదండి ఎత్తేయమన్నారు. ఎత్తేయమంటే ఎత్తేటి కదయ్యా, ఒక ఎత్తు వెయ్యి అన్నాను. నేను ఈ ఆట ఆడలేనండి. ఏ ఎందుకది? నా పరిస్థితి అలాంటిది, ఏం చేయమంటారు? అరే సత్యం ఎంచు పెంచుడి, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. ఏమిటో? ఎప్పుడు అర్జెంట్లు ఆఫీసులు గొడవలను. నీలాంబర్ నీతో కలిసి వెంకటేశ్వర గుళ్ళు అత్యం చేయించాలంట. నీ కోసం ఆఫీస్కు బయలుదేరితే నువ్వు గుళ్ళోనే ఉండు తల్లి. ఆయన ఎక్కడున్నాడో కనుక్కు నేనే పంపిస్తానని చెప్పా, నువ్వు తొందరగా బయలుదేరు. ఓ పంజీ, మోహన్ నన్ను గురించి అడిగితే సెకండ్ యూనిట్ పరిమితి వెళ్ళాలని చెప్పు, నేను ఏదో రకంగా మేనేజ్ చేస్తాను. ఓకే. నా పరిస్థితి అదేలేండి. సత్యం వారు సెకండ్ యూనిట్ పని మీద అర్జెంట్ గా బయటకు వెళ్ళారు. సరే పద వెళ్దాం. ఎక్కడికి? ఇంకెక్కడికి? వెంకటేశ్వర నాన్నగారు ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా. నాన్నగారు ఆరోగ్యం బాగుంటే నా భర్త క్షేమంగా ఉంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో అర్చన చేస్తానని మొక్కుకున్నాను. భర్త క్షేమం సుఖం ఇదంతా నీ పిచ్చి తల్లి. నువ్వు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినంత మాత్రాన నీ భర్త ఆరోగ్యంగా ఉంటాడా? అయినా ఈ విషయం తెలుసామ్మా నీకు, వెంకటేశ్వర స్వామి గుళ్ళో కుక్క దూరిందంట, కుంభాభిషేకం చేసే వరకు గుడి తెరవరంట. ఒట్టు ప్రొద్దున్నే నా స్నేహితుడు ఒకటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించి ప్రసాదం కూడా తీసుకొచ్చాడు. అలాగా? మరి నా స్నేహితుడు దరిద్రుడు అలా చెప్పి చెప్పాడండి. ఏమైందో చెప్పాడు. అయితే ఉపచేద్దామమ్మా, ఇవాళ గురువారం కదా, సత్యసాయి బాబా గుడికి వెళ్దామా? కాదు, వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళాలి. వెంకటేశ్వర గుడికి వెళ్ళాలా? వెంకటేశ్వర గుడికే రెండమ్మా. వెంకటేశ్వర గోవింద. నీల భగభగముంటే ఈ అగ్నిహోత్రుడు ఏంటి, పట్టుబట్టలేంటి, ఈ కుంగుముళ్ళేంటి? మీరు ఊరుకోండి, ఇలా కుంగుముళ్ళు వేసుకుని 7 ప్రదక్షిణలు చేస్తే వివాహ బంధం బిగుసుకుంటుందని అర్చకుడు చెప్పాడు. దక్షిణ 116 రూపాయలు అడిగాడు, 58 రూపాయలకు బేరవాడి నేనే ఒప్పించాను. ఈ సలహా ఇచ్చింది నువ్వేనా అర్చక? అవును బాబు, మీరిద్దరూ అగ్నికి నమస్కారం చేసి వేలు వేలు పట్టుకుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ ఇచ్చే దక్షిణ ఏదో ఇచ్చుకోండి. ఇలా ఎంతమంది దంపుతున్న తిన్నావయ్యా బాబు? గోవింద, గోవింద, గోవింద. మాటలు సరపడతాయమ్మా. ఏమిటండి? చెప్పుకోలేని సమస్య, దాచుకోలేని సమస్య. ఏమిటో నాతో చెప్పండి. పోరాండి, మీరు వెళ్ళండి. అలాగే నువ్వు ఇక్కడ ఉండు. ఏమండి వచ్చేటప్పుడు కాళ్ళు కడతారండి. అమ్మా గోవింద, అమ్మా మీరు ఇక్కడే కూర్చోండి తల్లి, నేను వెళ్ళి అచ్చిన టికెట్ కొనుక్కొస్తా. నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా? మోహన్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో నేనే కాదు, ఆ వెంకటేశ్వర స్వామి దిగు చాగమని ఆగజేయట్లేదు, నువ్వు ముందు పారిపో. అయితే నువ్వు మోహన్ తో టైం వేస్ట్ చేస్తున్నాడు, నేను నీళ్ళని తీసుకుని పారిపోతాను. ఓ గోవిందా, గోవిందా, నారాయణ, గోచి గోచి షిర్డి సాయినాథా కాపాడు స్వామి. నేలా నేలా తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బెటర్ గా ఉంటుంది. అదేమిటండి? కడుపులో గుడుగుడుగుడుగుడు ఉంటుంది. దక్షిణ అర్చక ఇదిగో ఇదిగో పద తొందరగా ఉంటుంది. అయ్యో అమ్మా, ఆయన వచ్చినట్టున్నారు. ఆయన ఆయన రావడం ఏంటమ్మా? ఆయన ఆఫీస్ లో ఫైల్స్ అన్ని నెత్తి మీద వేసుకొని తలముడు కలుగుతున్నారు. లేదు సత్యం, ఆయన వచ్చారు, పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీరు పిలిచినా సరే పట్టించుకోకుండా వెళ్ళారంటే మాత్రం ఆయన ఆయన కాదు. లేదు సత్యం, ఆయనే. ఆయన ఎవరో ఒక అమ్మాయితో కాలకి వెళ్ళిపోవడం నేను కళ్ళారా చూశాను. కళ్ళారా చూశారా? కళ్ళారా చూశారా? ఓ అయ్యో కళ్ళారా చూసారా, కళ్ళారా చూసారా? అయ్యో కళ్ళారా చూసారా? అయ్యో
अयो आयन मी आयन का अच्छुद्दीन मी आयनला उंको आयन एटीला इंको आयन अवनम्मा నేను మీలాగా పరపడబడ్డాను పరపటేం కాదు నేను సరిగ్గానే చూశాను ఆయన మా ఆయన ఓ కాదు తల్లి మీ ఆయనలా ఉండేవాళ్ళందరూ మీ ఆయనలేనా ఆయన లోగడ నేను ఎన్నోసార్లు చూశాను ఇందాక టికెట్లు కొట్టడానికి లైన్లో నిలబడి మీ ఆయనే అనుకొని నడ్డి మీద చేయేస్తే జేబులో చేయి పెడతామని ఫట్మని కొట్టాడు ఆయన పేరు కృష్ణ టటటట అయితే ఆయన ఆయన కాదా ఆయన ఆయనే కానీ మీ ఆయన కాదు నా మాట విని తల్లి లోపల గుడి అక్కడ పూజా దేవుడు పదన్నమ్మ కకబక టకబక స్వామియే हलो नेनु सच्चानी कोंप मुनिगिंदी लास्ट मिनट मोहन निन्नु चूसेसिंदी చూసేసిందా అవును బాబు ప్రస్తుతం గండం గట్టెక్కించడం కోసం నువ్వు నువ్వు కాదు నీలాంటి వాడే ఇంకొకరు ఉన్నాడని చెప్పా అతని పేరు కృష్ణ టటడని కూడా చెప్పా ఏంటి నాలాగే ఇంకొకరు ఉన్నాడని చెప్పావా ఒరే 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 సత్యం ఏమిట్రా నువ్వు చేసే పని డబుల్ ఫోజన్ నమ్మించా నమ్మింది సరాసరి ఆఫీస్ కు బయలుదేరింది నువ్వు ఆఫీస్ కే వెళ్ళు అమ్మయ్యా మీరిక్కడే ఉన్నారా నేను ఇక్కడే ఉంటే ఇంకిక్కడ ఉంటాను మోహన్ ఏండి ఈ రోజు చాలా విచిత్రం జరిగిందండి ఏంటి మోహన్ గుళ్ళో మిమ్మల్ని చూశానండి గుళ్ళోనా నన్న నిజం అచ్చు మీలాగే ఒకడు ఉన్నాడు అతనా మీరు కూడా అతన్ని చూసారా చూసిన వాళ్ళందరూ చెప్పారు అతన్ని నేనే అనుకునే సత్యం పలకరించబోయాట అలాగా మోహన్ వాళ్ళ సంగతి సరే అతను చూసి నేనే అనుకుని నువ్వు వెంటబడి వెళ్ళావు పరుగులు పోతాయి చాచా వంద మందిలో ఉన్న మిమ్మల్ని గుర్తుపట్టగలనండి మొట్టి పోలికే గాని మీ టీవీ అతనికి ఎక్కడుందండి మీ దర్ప అతనికిలా వస్తుంది అతను కారు ఎత్తినప్పుడు చూశాను కొంటి కొంగలాగా గొంట నకలాగా నడిచాడు అనుకోండి అయినా మీలాంటి మనిషి ఇంకొకడు ఉన్నాడంటే నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉందండి నీకు ఇంకా ఆశ్చర్యంగా ఉందా నీ ఆశ్చర్యం పోవడానికి వెంటనే ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాం అక్కడ చూస్తూ పురవడికిపోయింది మదం మోహన